మూవీ కైతే నేను హై ఎక్స్పెక్టేషన్తో అయితే పోయాను బట్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అనుకుంటా బట్ నేనైతే కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను హాయ్ వాస్ వన్స్ వెల్కమ్ టు ఆ లెవెన్స్ నొబల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ అయితే చూశాను అసలు మూవీ ఎలా ఉంది పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అండ్ ఫర్దర్ లో పోయే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోట్స్ ఖర్చు పెద్దడానికి మరి సింపుల్ సింపుల్గా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం లెస్ట్ స్టార్ట్ ద వీడియో ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మనకు సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి భూమి నుండి అయితే సో ఎవరు పంపిస్తున్నారు అనే రీసెర్చ్కి అయితే పంపించడానికి కాంగ్ అలానే మనకు గాడ్జిల్లా అయితే నిద్రలేసి మళ్ళీ అయితే వేటకైతే బయలుదేరుతాడు ఇదే ఫ్రెండ్స్ స్టోరీ ప్లాట్ అనేది సో అక్కడ సిగ్నల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది స్టోరీ ప్లాట్ మూవీలో విజువల్స్ అయితే సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రీవియస్ పార్ట్స్ కన్నా విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా బెటర్గా ఉన్నాయి నిజం చెప్పాలంటే అండ్ కొత్త కొత్త క్రియేటర్స్ని కూడా చూపించారు ఆ వరల్డ్లో అయితే సో అది కూడా చాలా బాగుంది నేను త్రీడీలో చూశాను ఫ్రెండ్స్ ఈ మూవీని అయితే సో త్రీడీ అయితే బాగుంది కొన్ని దగ్గరలో అయితే బాగుంది కొన్ని దగ్గరలో అయితే అసలు త్రీడీ అవసరం లేదనిపిస్తుంది సో ఆ కొన్ని దగ్గర ఎక్కడంటే ఫస్ట్లో నాకు బాగా అనిపించింది దాని తర్వాత నాకు ఫైట్ సీన్ అయితే లాస్ట్లో అయితే ఉంటుంది అక్కడైతే బాగుంది అండ్ మనకు గాడ్జిల్లా నిప్పులు కక్కుతుంది కదా అప్పుడు కూడా త్రీడీ అనేది చాలా బాగుంది మూవీ డ్యూరేషన్ అనేది దెబ్బ తినేసింది నిజంగా అంటే మనకు డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ టూ అవర్స్ మాత్రమే ఆ టూ అవర్స్ మూవీలో మనకు చాలా ఫైట్ సీన్స్ ఉంటాయి అనుకున్నాను చాలా స్టోరీ ప్లాట్స్ ఉంటాయి అనుకున్నాను గాడ్జిల్లా అండ్ కాంగ్ మధ్య యుద్ధం ఉంటుంది అనుకున్నాను బట్ చాలా అయితే డిసప్పాయింట్ చేశారు ఓన్లీ లాస్ట్ ఫైట్ మాత్రమే నాకు నచ్చింది మిగతా మొత్తం ఫైట్స్ ఉన్నాయి बट फाइट्स कोड़ा వన్ మినిట్ టూ మినిట్స్ లేకపోతే త్రీ మినిట్స్ అంతే ఈ మూడిట్ల మధ్యలే ఉంటున్నాయి కానీ ఫైట్ సీన్స్ దీనికంటే ఎక్కువ అయితే ఎక్కడ నాకు అనిపించలేదు ఎందుకంటే చిన్న చిన్న ఫైట్ సీన్స్ ఉన్నాయి బట్ నాకు ఎక్స్ట్రాడినరీగా ఫైట్ సీన్స్ అయితే కావాలి సెకండ్ హాఫ్లో ఒక సీన్ అయితే ఉంటుంది ఆ సీన్ చూసిన తర్వాత నేను తెలుగు సినిమాని కాపీ కొట్టారా అనిపించింది ఎందుకంటే తెలుగు సినిమాలో ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి కదా సో ఎవరో పని చేస్తూ ఉంటారు మన హీరో పోయి కాపాడాలా సో కాపాడతాడు అలానే సేమ్ కాంగ్ కూడా పోయేసి వాళ్ళ జాతి వాళ్ళని పోయేసి అక్కడ కాపాడడానికి ఆ సీన్ చూసినప్పుడు నాకైతే అయితే తెలుగు సినిమానే కాపీ కొట్టారనిపించింది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే ఏదో కామెడీ కంటున్నాను బట్ మీరు కానీ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా కామెడీ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది ఆ సీన్ అనేది మూవీలో కాన్వర్జేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ స్టోరీ రిలేటెడే అవన్నీ మంచిదే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే బుడ్డ కాంగ్ కూడా ఉంటాడు పెద్ద కాంకి బుడ్డ కాంకి మంచి కాన్వర్జేషన్స్ అయితే రాసుకున్నారు అవి బాగుంది బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక ఫైట్ అయితే ఉంటుంది ఆ ఫైట్ అనేది అవసరం అనమాట నాకు ఓవరాల్ మూవీలో ఏమన్నా మంచిగా నచ్చింది అంటే ఆ ఒక్క ఫైట్ మాత్రమే పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాఫిక్స్ విజువల్స్ కానీ సూపర్గా ఉన్నాయి చాలా బెటర్గా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఆ ఓల్డ్ బిల్డింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది దానికైతే హ్యాట్స్ ఆఫ్ ఇంకా సెకండ్ పాజిటివ్ వచ్చేసి నేను చెప్పాను కదా లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫైట్ ఉందని సో ఆ ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీ డ్యూరేషన్ ఫ్రెండ్స్ ఓన్లీ టూ అవర్స్ మాత్రమే ఈ మూవీ సో ఎక్కువ కాన్వర్జేషన్ మీద ఫోకస్ చేస్తారు వరల్డ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తారు సో ఫైట్ సీన్స్ అయితే చాలా తక్కువ చేశారు ఫైట్ సీన్స్ ఉంటాయి బాగుంటాయి బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని బట్ ఫైట్ సీన్స్ అయితే చాలా తగ్గి చేశారు సో ఓన్లీ కాన్వర్జేషన్ మీద ఫోకస్ అయితే చేశారు సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఓవరాల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ దగ్గర టైం ఉంది ఒక ఏదో ఒక మూవీ చూడాలి అనుకుంటే పోయి చూడండి ఫ్రెండ్స్ బట్ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం మీరైతే చాలా అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు అనుకున్న రిజల్ట్ అయితే మూవీలో అయితే లేదు ఫైనల్లీ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ ఫైవ్ అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్కి ఇంతే ఫ్రెండ్స్ ఈ రివ్యూకి అయితే నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్